హలో మాస్టరు ఏమండే మేడం గారు ఇవాళ మీకు చాలా తేలిగ్గా తయారైపోయే పప్పుచారు రెసిపీ చూపిస్తాను టేస్ట్ ఉంటుందండి తుక్కు రేగిపోతుందంతే రేట్లు అదిరిపోతున్నా అప్పు చేసి మరి రెసిపీ కోసమని రెండు అంటే రెండు టమాటోలు తీసుకొచ్చానండి క్యారెట్ టమాటో ఉల్లిపాయ మునక్కాడల్ని మీడియం సైజ్ ముక్కలుగా కోసుకోండి ఒక నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టేయండి అరకప్పు కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని నీట్ గా కడిగి పక్కన పెట్టుకోండి ఒక ప్రెషర్ కుక్కర్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ టమాటో ముక్కలు మునక్కాడ ముక్కలు వేసి పప్పు మునిగేదాకా మంచినీళ్లు పోయండి నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి పప్పు ఉడికిపోగానే మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా నీళ్లు పోసి కలుపుకోండి వేరుశెనగ నూనె వేడెక్కగానే నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి బెండకాయ ముక్కలు మగ్గిపోయేదాకా వేయించండి ఇప్పుడు కుక్కర్ లో ఉన్న పప్పుచారు ని తాలింపులో వేసి రుచికి సరిపడా ఉప్పు కారం చింతపండు పులుసు వేసి పప్పుచారు దగ్గర పడేదాకా మరిగించండి చివరిగా ఒకసారి చిక్కదనం సరి చేసుకొని లైట్ గా కొత్తిమీర తగిలించి ఒక పది పదిహేను నిమిషాలు మరిగిస్తే అద్దిరిపోయే పప్పుచారు రెడీ అయిపోతుందండి విస్తరాకులో వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పుచారు నేతి చుక్క కలుపుకొని నంచుకోవడానికి ఆమ్లెట్ కాని బంగాళదుంప వేపుడు కాని పక్కనుంటే పప్పుచారు అన్నం మొత్తం లపక్ లపక్ మని జుర్రేయకపోతే నన్ను అడగండి